గోదావరి జిల్లాలో కాపు రాజకీయం కాకుపుటిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటర్ల సంఖ్య అధికం. అందుకే ప్రతి ఎన్నికల సమయంలోని రాజకీయ పార్టీలు కాపు ఓటర్ల కోసం ప్రయత్నం చేస్తాయి. గోదావరి జిల్లాలో టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి జాగృత వహించి సామాజిక వర్గాల సమతుకం పాటించి ప్రాధాన్యత కల్పిస్తారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో కాపులు కలవకుండా వైసీపీ కాపు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. కాపుల్లో ఇద్దరు కీలక నేతలైన ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధలను వైసీపీలోకి రప్పించేందుకు పక్కా వ్యూహాన్ని రచించారు. ఇక ఈ వ్యూహం గనక విజయవంతమైతే మరోసారి వైసీపీ గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా. కాపు ఓట్ల విషయంలో పవన్ ఫ్యాక్టర్ను తగ్గించే వ్యూహాన్ని కొంతకాలంగా వైసీపీ అధిష్టానం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకులు పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు పవన్ పట్ల కాపుల్లో వ్యతిరేకత వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభంలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇక వీరిద్దరి ప్రభావం ఓటు బ్యాంకుపై పనిచేస్తుందని, పవన్ ఫ్యాక్టర్ను తగ్గించవచ్చు అనేది వైసీపీ అంచనా. గతంలో వంగవీటి రాధ వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా సీటు కూడా ఖరారు చేయలేదు. దీంతో చేసేది లేక రాధ అప్పట్లో వైసీపీని విడారు. అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో లేరు, ఒంటరిగా బరిలో ఉండడంతో కాపు ఓట్ల గురించి వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీడీపీ జనసేన పొత్తు కుదిరింది. దీంతో ఆయనను మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వంగవీటి రాధను పార్టీలోకి తీసుకొచ్చేందుకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంప్రదింపులు జరుపుతున్నారు. గుడివాడలో ఈసారి పరిస్థితులు వైకాపాకు అంత అనుకూలంగా లేవనే చర్చ కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. రాధాను గుడివాడలో తిప్పి ప్రచారం చేస్తే పార్టీకి తనకు వ్యక్తిగతంగా లాభం చేకూరుతుందని భావిస్తున్నారు కొడాలి నాని. మరోవైపు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. కొన్ని నెలలుగా ఆయనతో వైసీపీ నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అధికార పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకలపై గట్టిగానే మాట్లాడారు. ఇక ఆ వెంటనే ముద్రగడ పద్మనాభం పవన్ కి బహిరంగ లేఖ రాశారు. కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబమే దన్నుగా నిలిచిందన్నారు. కాపు ఉద్యమంలో మీరేం చేశారంటూ పవన్ పై విరుచుకుపడ్డం కూడా వైసీపీ వ్యూహమే అని తెలుస్తోంది.